సన్యాసం చేసేంత వరకు కూడా మేమందరం కూడా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. ఈరోజు నెల్లూరు జిల్లా ఎన్ఎస్యుఐ కమిటీ, అదేవిధంగా నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ మొత్తం కూడా ఇందిరాభవన్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఒక ఆశ్చర్యమైన సంఘటన ఆశ్చర్యకరమైన ఒక విషయం మాకు ఎదురైంది. అదేంటంటే ఇందిరాభవన్లో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కమిటీ సభ్యులు కానీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కానీ ప్రెస్ మీట్ పెట్టుకునేదానికి అనుమతి లేదు అని ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మాకు చెప్పడం జరిగింది. అయితే మాకైతే అర్థం కాలే ఎందుకు మాకు ఏ విధంగా చెప్పారో మాకు అర్థం కాలే. సరే, గాంధీవాద్ మార్గంలో మేము కూడా ఇక్కడ ఇందిరాభవన్ బయటే ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి నిశ్చయించుకొని ఈ ప్రెస్ మీట్ కొనసాగిస్తూ ఉన్నాము. అయితే ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత నెల అంటే అక్టోబర్ నెల 29వ తేదీ నన్ను ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఒక లెటర్ని పత్రికా విలేకరులందరికీ కూడా పంపించడం జరిగింది. మీడియా సమక్షంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు పంపించడం జరిగింది. అయితే ఈ లెటర్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్ష పదవికి నుంచి కేశవ నారాయణను ఎందుకు సస్పెండ్ చేశారో కారణం అయితే ఏది లేదు. ఇప్పుడు వరకు కారణం అయితే ఏది చూపిలా, లెటర్లో అయితే చూపిలా. కానీ పర్సనల్గా జాతీయ కమిటీలో ఉన్నటువంటి నా మిత్రులు కొంతమంది నాకు పర్సనల్గా ఆ విషయాన్ని చెప్పారు. దానికి ఆ విషయం మీకు బయటపెట్టేదానికన్నా ముందు, మీడియా సోదరులందరికీ బయటపెట్టేదానికన్నా ముందు మీకు ఇంకో విషయం చూపించాలి. అదేంటంటే నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ పదవికి ఎన్నికలు జరిగిన తర్వాత మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని మెంబర్షిప్లు చేసుకొని మేము యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో గెలిచి తర్వాత పనబాబు కృష్ణ గారు మా మీద పూర్తిగా కక్ష కట్టారు. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి గూడూరులో అతనికి కొమ్ము కాసే ఒక తొత్తుకి ఇవ్వాలని చెప్పి నన్ను అడిగారు. అది నేను కుదరదు సార్, మా కష్టం మా డబ్బులు, ఎక్కడో గూడూరు నుంచి ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న నా మిత్రుడు ముమిత్ షాకి ఇస్తానని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మా మీద కక్ష కట్టాడు పనబాబు కృష్ణ గారు. అయితే ఆయన కక్ష కట్టిన తర్వాత నా మీద అనేక దఫాలు దాదాపు 15 లెటర్లు నన్ను సస్పెండ్ చేయమని చెప్పి జాతీయ కమిటీకి పనబాక కృష్ణయ్య గారు, సాక్షాత్ పనబాక కృష్ణయ్య గారే లెటర్లు పెట్టడం జరిగింది. ఆ లెటర్లకు స్పందిస్తూ ఎన్ఎస్యుఐ జాతీయ కమిటీ నెల్లూరు జిల్లాకి ఒక ఎంక్వైరీ కమిటీని, ఒక జాతీయ కమిటీ సభ్యుణ్ణి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఈ నెల్లూరు జిల్లాకి రహస్యంగా ఎంక్వైరీ కమిటీకి పంపించడం జరిగింది. వాళ్ళు ఈ జిల్లాలో ఎంక్వైరీ చేసిన తర్వాత, నాయకులని అదేవిధంగా విద్యా సంస్థలను ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ని మాకు జాతీయ కమిటీకి పంపించడం జరిగింది. అయితే ఆ జాతీయ కమిటీ సభ్యులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని బయటపెడితే కాంగ్రెస్ పార్టీ పరువు ఎక్కడ పోతుందా అన్న ఒక ఆలోచనతో నేను ఇన్ని రోజులు ఆ జాతీయ కమిటీ రిపోర్ట్ని బయటపెట్టాల. ఎందుకంటే నిజమైన కాంగ్రెస్ పార్టీ అభిమానిని కనుక, నిజంగా కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వ్యక్తిని కనుక ఆ లెటర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరుగు పోతుంది. కాబట్టి ఈ లెటర్ బయటికి రాకూడదని చెప్పి నేనే జాతీయ కమిటీ సభ్యుల్ని రిక్వెస్ట్ చేసి దాన్ని హోల్డ్లో పెట్టుకోలేను. అప్పటికి నా మీద ఎటువంటి యాక్షన్ వాళ్ళు తీసుకోలేదు, నా పార్టీకి నన్ను పనిచేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నన్ను మళ్ళా సస్పెండ్ చేశారు. దానికి గల కారణం ఏంటంటే ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ కూడా ఉంది. ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్లో జాతీయ కమిటీ సభ్యులు ఏమిచ్చారంటే, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమా కృష్ణయ్య గారికి నెల్లూరు జిల్లా ఎన్ఎస్యుఐ జిల్లా కేశవ నారాయణ వాళ్ళ తండ్రి శివాచారికి కొన్ని గొడవలు ఉన్నాయి, కాబట్టి కేశవ నారాయణని కావాలనే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. తప్పితే కేశవ నారాయణ మీద ఆయన చేసినటువంటి ఆరోపణలన్నింటినీ మేము ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో మాకు తెలియని విషయం ఏంటంటే కేశవ నారాయణ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు కావాలనే పరమా కృష్ణయ్య గారు కేశవ నారాయణ మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు బయటపెట్టలా మేము, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరుగుపోకూడదు అనే ఉద్దేశంతో ఎప్పుడు బయటపెట్టలా. అయితే మళ్ళా నా మీద ఎందుకు సస్పెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, ఆయన పరమా కృష్ణయ్య గారు జాతీయ కమిటీ సభ్యులతో ఒక విషయం చెప్పారంట, మా జాతీయ ఇన్ఛార్జ్తో కేశవ నారాయణ గారిని నెల్లూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్ష పదవిలో కానీ కొనసాగినట్లయితే
కేశవనారాయణ గారికి ఎన్ఎస్యు జిల్లా దిక్షపదంలో కొనసాగినట్లయితే ఆయన సతీమణి మాజీ కేంద్ర మంత్రి పనభాగలక్ష్మి గారు, జిల్లా అధ్యక్షులు పనభాగకృష్ణయ్య గారు, ఆయన వర్గం అందరూ కూడా రాజీనామా చేసి దీన్ని కారణంగా చూపించి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు సస్పెండ్ చేయమంటే చేయలేదు, లేదా మా మీద ఏదో వాళ్ళ మీద ఏదో ఒక అబద్ధాలు చెప్పి కారణంగా చూపించి వెళ్ళిపోతామని చెప్పి బెదిరించారని చెప్పి నాకు జాతీయ కమిటీ సభ్యులు నాకు చెప్పడం జరిగింది. అయితే మేము ఒకటి చెప్తున్నాం, ఈరోజు పరమాకర్ కృష్ణయ్య గారి గురించి కొన్ని విషయాలు కూడా ఈరోజు పత్రికాముఖంగా తెలియజేయాలనుకుంటున్నా. అదేంటంటే మేము ఇన్ని రోజులు ఎప్పుడు కూడా ఈ 21వ శతాబ్దంలో ఎప్పుడు కూడా హిట్లర్ను చూడలా. కాకపోతే 20వ శతాబ్దంలో హిట్లర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఎన్నో లక్షల మందిని పొట్టలు పెట్టుకున్నాడు అని చెప్పి ఒక నియంత గురించి విన్నాం, చదివాం. అదే నియంతని 21వ శతాబ్దంలో చూసాం. అది ఎవరంటే ఒక పనభాగకృష్ణయ్య. 20వ శతాబ్దానికి హిట్లర్ నియంత అయితే 21వ శతాబ్దానికి హిట్లర్ పనభాగ కృష్ణయ్య ఒక నియంత. హిట్లర్ కన్నా కూడా పెద్ద నియంత పనభాగ కృష్ణయ్య అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలని చూశాడంటే, ఈరోజు ఆయన చెప్పిన పనులన్నీ కానీ మేము నిజంగా చేస్తుంటే ఖచ్చితంగా మేమందరం కూడా జైల్లో ఉండి ఉండాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారి వర్గీయులు చింతామోహన్ గారితో పాటు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే చింతామోహన్ కొట్టద్దు, చింతామోహన్ వర్గీయుల మీద దాడి చేయండి అని చెప్పి మమ్మల్ని పురమాయించిన వ్యక్తి నువ్వు కాదు పనభాకృష్ణ గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు కేతంరెడ్డి వినోద్ రెడ్డికి నీకు విభేదాలు ఉన్నప్పుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డిని కొట్టించాలి కేశవ, అతని మీద దాడి చేయించాలి. నీకు ఎవరన్నా రౌడీ షెడ్యూల్ తెలుసా? లేకపోతే మీ విద్యార్థిని ముసుగులు కట్టుకొని కేతంరెడ్డి వినోద్ రెడ్డిని కొట్టమని చెప్పు. ఒకవేళ కేసులైనా, ఒకవేళ మీరు దొరికిపోయినా నేను చూసుకుంటాను, ఎంత ఖర్చైనా నేను భరిస్తాను, నేను చూసుకుంటానని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టిన వ్యక్తి నువ్వు కాదా పరమకృష్ణ గారు అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇందిరాభవన్ కి చింతామోహన్ గారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడని చెప్పి, చింతామోహన్ గారికి అనుకూలంగా ఉంటున్నాడని చెప్పి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవానీ నాగేంద్ర ప్రసాద్ ని ఇందిరాభవన్ బయట కాపు కాసి కొట్టండి, మీ దగ్గర ఎవరన్నా ఎస్సీ విద్యార్థులు ఉంటే ఎస్సీ విద్యార్థుల చేత అట్రాసిటీ కేసు పెట్టించు కేశవ. ఆ కేసుని చూసి అధికారులు అందరూ కూడా నాతో చాలా చనువుగా ఉంటారు, వాడిని ఖచ్చితంగా బుక్ చేద్దాం, వాడిని ఇబ్బంది పెడదాం అని చెప్పి చెప్పిన వ్యక్తి మీరు కాదా అని చెప్పి పనభాగకృష్ణయ్య గారిని అడుగుతా ఉన్నాం. కాలేజీల విషయంలో నేను నెల్లూరు జిల్లా ఎన్ఎస్వే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఇప్పటి నుంచి కూడా విద్యా సంస్థల్లో చాలా సానుకూలంగా ఉండి విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తూ ఏదో నాకు తోచిన సాయం చేస్తూ విద్యార్థి సంఘ నాయకుడిగా కొనసాగుతూ ఉన్నా. అయితే కేశవ, నువ్వు ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు నారాయణ విద్యా సంస్థల మీద దాడులు చేయి, కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద దాడి చేయి, వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వారికి నీ మీద కానీ నా మీద కానీ భయం ఉంటుంది, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే నువ్వు ఈ విధంగా ఉంటే మనం ఎప్పటికీ కూడా ఎదగలేం, కాబట్టి నువ్వు ఆ పని చేయి, వాళ్ళు నా కాడికి రావాలి, నేను చెప్పగానే ఆగిపో అని చెప్పిన వ్యక్తి మీరు కాదా పరమకృష్ణ గారు అని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇదే ఇందిరాభవన్లో నన్ను ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకున్నటువంటి ఇందిరాభవన్ ఇన్ఛార్జ్ బాల సుధాకర్ గారు ఒకరోజు యాక్ట్ ఒక మీడియా సంస్థకి ఇక్కడ ఒక మీటింగ్కి వాళ్ళకి ఒక ఇందిరాభవన్ అద్దెకిస్తే తనకి చెప్పకుండా మీటింగ్కి అద్దెకిచ్చాడన్న ఉద్దేశంతో ఆయన్ని కొట్టండి, తలకాయ బాగులు కొట్టండి కేశవ, ఒక 4 పిల్లలు పంపించు, ఊరికే ముసుగేసుకొని తలకాయ బాగులు కొట్టేయండి బాల సుధాకర్ది అని చెప్పిన వ్యక్తి పనభాగకృష్ణయ్య గారు మీరు కాదా అని అడుగుతా ఉన్నా. అయితే ఇవన్నీ పచ్చి నిజాలు కాదని చెప్పి మీరు కానీ అన్నట్లయితే ఈరోజు సవాల్ విసురుతున్నా. అదేంటంటే పనభాగకృష్ణయ్య గారు ఈరోజు ఈ పచ్చి నిజాలు కాదు, ఎన్నో అబద్ధాలు అనుకున్నట్టు కానీ మీరు అన్నట్లయితే మీ గెస్ట్ హౌస్ పక్కనే, మీ ఇంటి పక్కనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది.
ఆ గుడిలో ప్రమాణం చేసి నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలని చెప్పి నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తాను. కాదు అబద్ధాలని చెప్పి మీరు ప్రమాణం చేయగలరా? ఈ సవాళ్ళకి మీరు సిద్ధంగా అడుగుతా ఉన్నా చెప్పండి. పరమకృష్ణయ్య గారు ఒక నియోక్తలాగా, ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడిలాగా మీరు వ్యవహరిస్తూ ఈరోజు నా మీద మీ ప్రతాపం చూపించేది చూపించండి. ఏం చేస్తారో చేయండి. వీటికి భయపడే ప్రసక్తే లేదు. ఎందుకు 10 మంది విద్యార్థులు సాయం చేసుకుంటే వ్యక్తిని నేను భయపడాల్సిన అవసరం ఎక్కడా లేదు. మరొక విషయం, ఈరోజు ఇటువంటి పనికి మారిన నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో, పనికి మారిన నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇక మీదట మేము ఎవరం కూడా కొనసాగలేము. అయినా అనొచ్చు నేను సస్పెండ్ చేశారు కదా అని. అయ్యా ఆ ప్రెస్ ఆ లెటర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ దట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఎన్ఎస్వే ప్రెసిడెంట్ కేశవ నారాయణ వాస్ కెప్ట్ అండర్ సస్పెన్షన్ టిల్ ఫర్దర్ నోటీస్. ఫర్దర్ నోటీస్ ఎవరికి ఇస్తారు? దానిపై ఎవరికి ఇస్తారా? ఫర్దర్ నోటీస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికే ఇస్తారు. ఫర్దర్ నోటీస్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికే ఇస్తారు. కాబట్టి మాకు అవసరం లేదు, మాకు ఫర్దర్ నోటీస్ ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. ఇటువంటి ఏదో రాజకీయ నాయకులు ఉన్నంతకాలం మేము కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేం. కాబట్టి మేము నెల్లూరు జిల్లా ఎన్ఎస్ఏ అధ్యక్ష పదవికి కానివ్వండి, నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కానివ్వండి, మా కమిటీ సభ్యులు కానివ్వండి, అందరం కూడా మూకుముడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం.